ఫ్రెండ్స్ ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఈ బెల్ ఐకన్ మీద ట్యాప్ చేయండి సో నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి గ్రూప్ సివిలియన్ పోస్టులకు సంబంధించి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా కేటగిరీలో పోస్టులు అయితే రావడం జరిగినాయి అందులో మొదటిది ఏంటంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎవరైతే మెట్రికులేషన్ పాస్ అయ్యి లేదా దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ నెక్స్ట్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఏంటంటే వన్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ వాచ్మెన్ ఆర్ లాస్కర్ ఆర్ గెస్ట్ సెంటర్ ఆపరేటర్ ఆర్ మలీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఆర్గనైజేషన్ అని చెప్పారు సో మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు ఒకవేళ ఉన్నట్లయితే మనకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది సో మనకి ఏజ్ విషయానికి వస్తే ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు మనకి ఇక్కడ హౌస్ కీపింగ్ స్టాఫ్ మెస్ స్టాఫ్ ఎల్డీసీ క్లర్క్ హిందీ టైపిస్ట్ స్టీనోగ్రాఫర్ గ్రేట్ టూ స్టోర్ స్టోర్ కీపర్ లాండ్రీ మెన్ను ఆయా కార్పెంటర్ పెయింటర్ సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవరు కుక్ ఫైర్మెన్ ఇలా చాలా కేటగిరీలో మనకైతే జాబ్ నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగినాయి సో ప్రతి దానికి మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అదే విధంగా డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో అప్లికేషన్ ఫామ్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను అదే విధంగా ఈ వీడియో లో ఎలా ఫిల్ చేయాలో కూడా నేను మీకు చెప్తాను సో ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెస్టాప్ కనుక అప్లై అనుకోండి సో ఇక్కడ మనకి అప్లికేషన్ అనేది ఫిల్ చేసి ఇక్కడ పోస్టల్ అడ్రస్ కనపడుతుంది కదా ఎగ్జిసెంట్ ఏ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ రతన్నాథ్ జోధ్పూర్ రాజ్ త్రీ ఫోర్ టూ జీరో జీరో వన్ జీరో డబల్ వన్ కదా సో ఈ అడ్రస్కి మీరు అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇలా ప్రతి ఒక్క పోస్ట్కి మనకు ఒక అడ్రస్ అయితే ఇస్తారు సో ఆ అడ్రస్కి అయితే మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది అండ్ శాలరీ విషయానికి వస్తే మనకి ఇనీషియల్గా ఎయిటీన్ థౌసండ్ శాలరీ అయితే ఉంటుంది అండ్ కొన్ని పోస్టులకి అయితే మనకి నైన్టీన్ థౌసండ్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఎలా అప్లై చేసుకోవాలి సో ఆల్రెడీ చెప్పాను కదా సో ఏంటంటే మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చాను డిస్క్రిప్షన్లో అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని సో ఫిల్ చేసి మీరైతే పోస్టల్ అడ్రస్కి అయితే ఆ అడ్రస్కి మీరైతే సెండ్ చేయాల్సి ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అండ్ ఫిజికల్ యాండిక్యాప్డ్ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ మోడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వస్తే మనకు ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది జనరల్ యాప్టిట్యూడ్ జనరల్ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంటెలిజెంట్ అండ్ రీజనింగ్ మీద మనకైతే ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది ఈ ఎగ్జామ్ పేపర్ అయితే మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ బోత్ లాంగ్వేజెస్ లో ఉంటుంది సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఇక్కడ ఫార్మట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకి నోటిఫికేషన్ ఎండ్ లో ఇచ్చారు సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారు సో ఆ పోస్ట్ కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఫిల్ చేసి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ ఆల్రెడీ నేను మీకు ఎలా అప్లై చేసుకోవాలో చెప్పాను సో ఏంటంటే మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఫిల్ చేసి ఇందాక చూపించిన అడ్రస్కి మీరు అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది అండ్ థర్టీ డేస్ బిఫోర్ అయితే మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి నేను వెంటనే రిప్లై చేస్తాను మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది షేర్ చేయండి